అశుభ వార్తను పదే పదే అంటుంటే మన పెద్దవాళ్ళు అలా అనకు తదాస్తు దేవతలుంటారు అని అంటారు. వారు సంచరించే సమయంలో కనుక మనం అశుభ మాటలను పలికినా లేదా శుభవార్తను పలికినా వారు తదాస్తు అని అంటారు. తద్వారా మంచి కానీ చెడు కానీ తప్పక జరుగుతుంది అని నమ్ముతారు. అందుకే అస్తమానం అశుభ మాటలు అస్సలు మాట్లాడకూడదు అంటారు పెద్దవాళ్ళు. ముఖ్యంగా తెల్లవారుజామున అలాగే సంధ్యా సమయంలో అశుభ మాటలు అనకూడదు, శుభం మాత్రమే పలకాలి. మరి ఇదంతా నిజమేనా? తదాస్తు దేవతలు ఉంటారా? అంటే ఇది వాస్తవమే, తదాస్తు దేవతలు ఉంటారు. మన పురాణాల్లో దీని గురించి చెప్పారు. తదాస్తు అనే మాటకు అర్థం ఏమిటి అంటే, తదా అనగా ఆ ప్రకారంగా, అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం. మనిషి తన జీవనానికి విరుద్ధంగా అనకూడని మాటలను పదే పదే అంటుంటే తదాస్తు దేవతలు తదాస్తు అని అంటారు. అప్పుడు ఆ కోరిక ఏదో ఒక రూపంలో తప్పక నెరవేరుతుంది. అందుకని మాట అనే ముందు జాగ్రత్త వహించాలి. తదాస్తు దేవతలను దృష్టిలో ఉంచుకుని మన మాట బయటకు రావాలి. సూర్యుడి పుత్రులైన అశ్విని కుమారులే తదాస్తు దేవతలు. వీరిని దేవత వైద్యులు అని కూడా అంటారు. వీరు వినియోగించే రథం బంగారంతో చేయించబడింది. ఆ రథంపై ఆకాశంలో ఎంతో వేగంగా పయనిస్తారు. ఆ సమయంలో వారి ప్రయాణంలో తదహస్తు అని పలుకుతూ ఉంటారు. అశ్విని కుమారులైన తదాస్తు దేవతలు ఒక చేతిలో ఆయుర్వేద పుస్తకాన్ని, మరో చేతిలో అభయహస్తం చూపుతో ఆకాశంలో సంచరిస్తూ ఉంటారు. వాస్తవానికి తదాస్తు దేవతలు సంధ్యా సమయంలో ఎక్కువగా సంచరిస్తూ ఉంటారట. ఆ సమయంలో మన నోటి నుండి ఏ మాట వస్తే దానిని వారు తదాస్తు అని అంటారని ఒక నమ్మకం. స్వచ్ఛమైన నిస్వార్థమైన మనసుతో కోరుకునే కోరికలను తదాస్తు దేవతలు నెరవేరుస్తారని పురాణాల్లో కూడా చెప్పారు.